అందరికీ నా నమస్కారం అండి. ఇంతకుముందు వీడియోలో నాకు తెలిసిన కొంత వేదాల గురించి జ్ఞానాన్ని మీతో పంచుకోవాలని ప్రారంభించాను. ఆ వీడియో తర్వాత వీడియోని ఇదండి. ఇచ్చతో వాక్కుని ఉచ్చరించటమే సరస్వతి రూపం అని వేదాలలో చెప్పబడింది. ఏదైనా మనపూర్వకంగా పలికిన పలుకే సరస్వతి రూపంగా చెప్పబడింది. వేదాలు అనగానే మంత్రాలు మనకి గుర్తుకు వస్తాయి. అంటే మంత్రాల సంగ్రహమే వేదాలు అని అందరికీ తెలుసు. ఈ మంత్రాలు శబ్దాలు కలిగిన మంత్రాలు. ఆ శబ్దాలు జ్ఞానాన్ని ఇచ్చేవి. అంటే శబ్దాలు కలిగిన ఆ మంత్రాలు, జ్ఞానాన్నిచ్చే శబ్దాలు జీవుల ప్రాణశక్తికి చైతన్యాన్ని కలిగిస్తాయి. జీవుల ప్రాణశక్తికి చైతన్యాన్ని కలిగిస్తాయి. విశ్వంలో ప్రతి విషయం వేదంలో ఉంది. విశ్వంలోని ప్రతి విషయం కూడా వేదాలలో నిక్షిప్తమై ఉన్నాయి. వేదాలు చదవటం వలన బుద్ధి వికసిస్తుంది, మేధాశక్తి పెంపొందుతుంది. వేదములు భారతదేశంలో ఉద్భవించినవి. ఇవి ప్రపంచంలో అన్ని మఠాలకు కూడా పునాది లాంటివి. 5000 సంవత్సరాలకు పూర్వమే విశ్వంలో భారతదేశ సంస్కృతి విశ్వవిఖ్యాతి చెందింది. నేటికి ప్రపంచ దేశాలలో మన భారతదేశపు శాంతి కామక దేశంగా, ధర్మదేశంగా, కర్మదేశంగా ఉంది. కారణం, వేద సూక్తులు భారతదేశ ప్రజల నర నరాలలో జీర్ణించుకున్నాయి. భగవద్గీత వేదముల ఉపనిషత్తుల సారమే. వేద భాషయే ప్రపంచ భాషలకు తల్లి. మన దగ్గర వేద భాష విలుసిల్లుతున్నప్పుడు ప్రపంచ దేశాలు రాతియుగంలో ఉన్నాయి. హిందూ సంస్కృతి, సభ్యత, జీవన విధానాలు, శాస్త్రీయ దృక్పథం, ధర్మ, అర్థ, కామ, మోక్ష, చతుర్విధ పురుషార్థాలు, సాంఘిక, ఆర్థిక, ఆరోగ్య విషయాలు అన్నీ కూడా వేదాలే మనకి తెలిపాయి. శాశ్వత సత్యాలతో నిరంతరం విశ్వాన్ని ప్రకాశవంతం చేయాలని వేదాలు వెల్లడించాయి. వేదాలలో ప్రకృతికి కూడా చాలా ప్రాముఖ్యం ఉంది. వేదాలు మనిషి ప్రకృతితో ఎలా మసలుకోవాలో చెప్తుంది. భౌతిక రసాయన శాస్త్రాల విజ్ఞానం కూడా వేదాల్లోనే ఉంది. దీన్ని బట్టి అన్ని రకాల జ్ఞానానికి సంబంధించిన విషయాలన్నీ కూడా, అపారమైన జ్ఞానమంతా కూడా భారతీయ వేదాలలో నిక్షిప్తమై ఉంది. ఈ విలువని భారతీయులు కొంతమందే తెలుసుకున్నారు. భారతదేశంలో ప్రతి ఒక్కరూ కూడా వేదాలు చదవాల్సి ఉంది. కానీ భారతీయులందరికీ కూడా అంతగా ఆసక్తి మాత్రం లేదు. ఇది గమనించిన పాశ్చాత్య దేశాలు భారతదేశ సంస్కృత భాష యందు నిపుణులను వారి వారి దేశాలకు పిలిపించుకుని వారు మన వేదాలను క్షుణ్ణంగా తెలుసుకుని ఆయా దేశాలు పారిశ్రామికంగా, ఆర్థికంగా ఎన్నో రకాలుగా అభివృద్ధి సాధించినాయి. ఆయా దేశాల అభివృద్ధి అంతా కూడా మన భారతీయ వేదాల వలనే. అందరికీ నా నమస్కారం అండి. ఇంతకుముందు వీడియోలో నాకు తెలిసిన కొంత వేదాల గురించి జ్ఞానాన్ని మీతో పంచుకోవాలని ప్రారంభించాను. ఆ వీడియో తర్వాత వీడియోని